మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాల వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైం లో ఒక ఆరు రకాల ఆహార పదార్థాలు అయితే తినకూడదన్నమాట అవి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు చాలా రకాల సందేహాలు ఉంటాయి ఎందుకంటే ఏమి తింటే కడుపులో బిడ్డకి ఏం అవుతుందో అనే ఒక భయం అయితే ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ టైం లో ఎలాంటి ఆహారం తినకూడదు అనేది ఇప్పుడు చూద్దాం అయితే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా మీకు చెడు జరగకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను ఎందుకంటే గర్భధారణ సమయంలో ప్రతి విషయంలో కూడా జాగృతగా ఉండాలి మనం చేసే చిన్న చిన్న తప్పిదాలే చాలా ప్రమాదాలకు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నేను అందుకనే ఇవి నేను చెప్పే ఈ ఆరు రకాల పదార్థాలు కూడా అతిగా అయితే తీసుకోకూడదన్నమాట పూర్తిగా అవాయిడ్ చేయాలని కాదు కాకపోతే ఇలాంటివి తింటే ప్రమాదం అయితే ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మొదటగా వచ్చేసి ఏంటి అంటే పచ్చి కోడిగుడ్లు గర్భిణీ స్త్రీలు బాగా ఉడికించిన గుడ్లే తినాలి ఎందుకంటే పచ్చి కోడిగుడ్లు సగం ఉడికించిన కోడిగుడ్లు ఇవి తినడం వల్ల ఇందులో సల్మనెల్లా అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల అది గర్భిణీ స్త్రీలకు చాలా చెడు చేస్తుందన్నమాట అంటే వాంతులు విరోచనాలు ఇలా కలిగిస్తుందన్నమాట సో ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో వాంతులు విరోచనాలు ఇవి ఎక్కువగా ఉంటే అవి చాలా ప్రమాదాలు అన్నమాట కాబట్టి సో దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కెఫిన్ కెఫిన్ అంటే గర్భధారణ సమయంలో కెఫిన్ కలిగి ఉన్న ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి అంటే మనకి మామూలుగా టీ లేదా కాఫీ అండ్ మామూలుగా చాక్లెట్స్ ఇట్లాంటి వాటిలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది అంటే మీరు అడగొచ్చు అంటే అక్కడ కాఫీ టీ పూర్తిగా బంద్ చేయాలి చాక్లెట్స్ అసలు తినకూడదా అంటే అలా అని ఏం లేదు బట్ తీసుకోవచ్చు బట్ తక్కువ మోతాదులో తీసుకోవాలి ఏదైనా కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది హెల్త్కి అంత మంచిది కాదు ప్రెగ్నెన్సీ టైంలో కాబట్టి సో ఎప్పుడో ఒకసారి కాఫీ కానీ టీ కానీ ఎప్పుడో ఒకసారి చాక్లెట్ కానీ తింటే ఓకే కానీ మరిగా అతిగా అయితే తీసుకోవడం అంత మంచిది కాదు అండ్ అది మీ బిడ్డ ఎదుగుదలపైన ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అయితే వహించండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పాదరసం ఉన్న చేపలను తినకూడదు అంటే గర్భధారణ సమయంలో నిజానికి చేపలు తినాలి అందులో ఉండే పోషకాలు బిడ్డ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయన్నమాట కానీ సముద్ర చేపల్లో కొన్నింటిలో పాదరసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తినడం వల్ల గర్భిణీ స్త్రీలకి అండ్ కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి బట్ నిజానికి మంచి పోషకాలు కలిగిన చేపలు తింటే అది గర్భిణీ స్త్రీకి మంచిది అండ్ లోపల బిడ్డకు కూడా మంచిదే కానీ పాదరసం ఎక్కువగా ఉన్న చేపలు అయితే అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బొప్పాయి పండు గర్భధారణ సమయంలో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే బొప్పాయి పండు తినకూడదు ఎందుకంటే అది తినడం వల్ల అబార్షన్స్ అవుతాయి అని చెప్తూ ఉంటారన్నమాట నిజానికి మనకి సైంటిఫిక్గా అయితే ఏం నిరూపణ అవ్వలేదు బొప్పాయి పండు తినడం వల్ల గర్భ విచ్ఛిత్తి అవుతుంది అనేది బట్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో చాలామంది దీన్ని నమ్ముతారు కాబట్టి మీరు కూడా మీ ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు ఈ బొప్పాయి పండు తినకూడదన్నమాట ఎందుకంటే మనకి మంచి చేసే విషయాలని తెలుసుకోవాలి కానీ దీనివల్ల మనకి చెడు అవుతుంది అనుకున్నప్పుడు ఒక రిస్క్ అనేది చేయకపోవడమే మంచిది ప్రెగ్నెన్సీ టైంలో కాబట్టి అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మొలకలు అన్నమాట సో నిజానికి మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాను మొలకలు అనేవి తినొచ్చా తినకూడదా అనేది నిజానికి మొలకలు తింటే చాలా మంచిది చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి అండ్ డైట్ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుందన్నమాట సో ఇది చాలా మంచిది కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అండ్ మనం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ మొలకలు కనుక ఎక్కువగా తింటే అంటే మామూలుగా ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు బట్ ఎక్కువగా తింటే ఏమవుతుంది అని అంటే ఇది ఎక్కువ తినడం వల్ల వాంతులు విరోచనాలు కడుపులో నొప్పి ఇట్లాంటివి అయితే అవుతూ ఉంటాయి అన్నమాట సో అది అంత మంచిది కాదు కాబట్టి సో దీనివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నప్పుడు ఎక్కువగా తినకపోవడమే మంచిదన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సగం ఉడికించిన మాంసం అన్నమాట సో చాలామంది ఏంటంటే ఓకే మన కంట్రీలో అయితే ఇలా ఉండదు బట్ వేరే వేరే కంట్రీస్లలో ఎలా ఉంటుంది అంటే పచ్చి మాంసం తినడం కానీ సగం ఉడికించిన మాంసం తినడం కానీ ఇట్లా చేస్తారన్నమాట సో అట్లా చేయడం వల్ల బ్యాక్టీరియా అనేది అందులోనే ఉండిపోతుంది ఆ చెడు బ్యాక్టీరియా ఉండడం వల్ల మనం ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తినడం వల్ల అది బిడ్డకు చాలా ఎఫెక్ట్ పడుతుందన్నమాట కాబట్టి మీరు సగం ఉడికించిన మాంసాలు ఎలాంటి మాంసాలైనా అసలు తినకూడదు సో ఒకవేళ మాంసం అంటే తినొద్దాకంటే 100% తినొచ్చు అది మంచిదే బట్ సగం ఉడికించినా కానీ లేదా పచ్చి మాంసం అలాంటివి అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటి అంటే మనకి
ప్రెగ్నెన్సీ టైంలో ఒక 6 రకాల పదార్థాలు అయితే తినకూడదని చెప్పడం జరిగిందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.